children. This is the session to create awareness of sexual abusement. Nowadays we are seeing outside what's happening. Recently we have seen Disha case, yes? Yes. Are you remember? Yes, ma'am. Everyone? Yes, ma'am. Yes. So prevention is better than cure. ఏదైనా రోగం రావడం కంటే ముందు ఆ రోగం రాకుండా ఎట్లా ఉండాలి అనేది చూసుకోవడం అనేది ఒక ప్రావర్బ్ ఉంది మనకి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? చెప్తాను వినండి. ఏదైనా సరే జరిగిన తర్వాత బాధపడడం కంటే దాన్ని అట్లాంటివి జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ సెక్షువల్ అబ్యూస్మెంట్ టువర్డ్స్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ గురించి జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి పైన మనం జరిగిన తర్వాత బాధపడడం కంటే వాట్ వీ హ్యావ్ టు డూ హౌ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ కూడా ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఏమవుతుంది అంటే యూస్ అవుతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పి. సో చిల్డ్రన్ టెల్ మీ డూ యూ నో యువర్ బాడీ పార్ట్స్ రైట్? సో డూ యూ హియర్ అబౌట్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ ప్రైవేట్ బాడీ పార్ట్స్? డోంట్ ఫీల్ షై. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, దిస్ ఈస్ ద సెషన్ టు క్రియేట్ అవేర్నెస్. మనం తెలుసుకోవడానికి తర్వాత జాగ్రత్త పడడానికి జరిగిన తర్వాత బాధపడకుండా ఉండడానికి కోసం మనము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో టెల్ మీ వాట్ ఆర్ ద బాడీ పార్ట్స్ జనరల్ వి హావ్? వాట్ ఆర్ ద బాడీ పార్ట్స్? మౌత్. వాట్ ఆర్ ద బాడీ పార్ట్స్ వి హావ్? మౌత్. Yes. Eyes, nose, mouth, lips. Yes. Hands, legs. Yes. Chest, skin. Stomach. Yes, ma'am. Those are the all body parts we have what we know. So now listen, ma'am. We have four private parts. How many parts we have? Four private parts. So what are the private parts? Listen, I and all of you see this side. So lips and chest, between our legs and next buttocks, back side, ma'am. So these are the four private parts we have. So these private parts should not be touched by others. Should not be touched by others. And I want to tell you what are the good touch and bad touch. So ఏంటి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మా లిజన్, వాట్ ఈస్ గుడ్ టచ్? దీస్ ఆర్ టచెస్ దట్ కీప్ చిల్డ్రన్ సేఫ్ అండ్ ఆర్ గుడ్ ఫర్ దెమ్ అండ్ దట్ మేక్ చిల్డ్రన్ ఫీల్ కేర్డ్ ఫర్ అండ్ ఇంపార్టెంట్. సో గుడ్ టచ్ వచ్చేసి చూడండి, మా మీ పేరెంట్స్ ఉంటారు, అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే అక్క వాళ్ళు కావచ్చు, కొంచెం అన్న వాళ్ళు కానీ తలపైన నిమరడము, తర్వాత కొంచెం ఏదైనా మంచి పని చేస్తే దగ్గరికి తీసుకోవడము అట్లాంటివి చేశారు. అలా తీసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? ఇప్పుడు పేరెంట్స్ ఓ మంచి పని చేశారు, లేకపోతే మేము గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, చాలా రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఉంటారు మీ ఇంటికి, మీ అమ్మమ్మనో నా తాతనో చాలా రోజుల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీసుకుంటారా తీసుకోరా? అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా లేకపోతే? సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ టచ్. ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ తలపైన అనుకుంటారు, వెరీ గుడ్ శభాష్ అని చెప్తారు, అవునా? సో దట్ ఈస్ ద గుడ్ టచ్. ఆర్ బ్యాడ్ టచ్ మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఆర్ యూ ఫీలింగ్ అన్కంఫర్టబుల్? అన్కంఫర్ట్ ఇబ్బందిగా అనిపిస్తుందా? సో అట్లా. సో వెన్ మామ్ గివ్స్ యూ ఏ హగ్ అండ్ కిస్ ఆఫ్టర్ యూ వేకప్, నిద్ర లేచిన తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. చిన్న పిల్లలు అయితే ఏం చేస్తారు, మా బంగారు కొండ అట్లా ఇట్లా అని చెప్పి దగ్గర తీసుకొని ముద్దులాడతారు. ఎస్ సార్ నో? సో దట్ షోస్ కంప్లీట్లీ లవ్ అండ్ అఫెక్షన్. వాళ్ళు ప్రేమతో అట్లా మనల్ని దగ్గరికి తీసుకుంటారు. అండ్ ఇంకేంటి, వెన్ గ్రాండ్ పేరెంట్స్ హగ్ యూ విత్ లవ్ అండ్ అఫెక్షన్. తాతయ్య కానీ అమ్మమ్మ కానీ వీళ్ళంతా కూడా ఏంటి, మనవరాలు మనవళ్ళు అని చెప్పి గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళందరినీ మనం దగ్గర తీసుకొని ప్రేమగా నింగుతారు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ టచ్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మంచి స్పర్శ అనమాట, గుడ్ టచ్ కి ఎగ్జాంపుల్స్. సో వాట్ ఈస్ ద బ్యాడ్ టచ్? హౌ వీ కెన్ రికగ్నైజ్ ఎయిదర్ ఇట్ ఈస్ బ్యాడ్ టచ్ ఆర్ నాట్? ఇది బ్యాడ్ టచ్ఆ లేకపోతే మంచి టచ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో నౌ యూ సీ మా టచెస్ దట్ మేక్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ యూజువలీ బ్యాడ్ టచెస్. ఎప్పుడైతే ఎవరైనా మిమ్మల్ని వ్యక్తి ఇచ్చారనుకోండి, హౌ యూ ఫీల్? ఎలా మీకు ఎలా ఫీల్ అవుతారు? ఇబ్బందిగా అనిపిస్తుందా హ్యాపీగా అనిపిస్తుందా? ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అవి మనకి ఏంటి అంటే బ్యాడ్ టచెస్. ఇట్ ఈ
bad touch if it hurts you. ఎప్పుడైతే అది మిమ్మల్ని బాధ పెడుతుందో అప్పుడు అది ఏమవుతుంది? బ్యాడ్ టచ్ అవుతుంది. And one more, it is bad touch if the touch makes you feel scared and nervous. మిమ్మల్ని భయపెట్టి ఇప్పుడు ఎవరైనా చూడండి, మిమ్మల్ని సడన్ గా ఒక అన్నోన్ పర్సన్ స్ట్రేంజర్ వచ్చారనుకోండి, వచ్చేసి మిమ్మల్ని బాగా అంటే ఏమంటారు, ఇబ్బంది పెట్టేటట్లు గిచ్చడము, లేకపోతే ఇట్లా బాగా పుష్ చేయడము, అలా ఏదైనా చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇబ్బంది అనిపిస్తుంది. సో అప్పుడు భయపడతారు కదా, స్కేర్డ్ అంటే భయపడతారు, నర్వస్ గా ఫీల్ అయినప్పుడు. అట్లాంటి టచ్ కూడా మనకి ఏమవుతుంది అంటే బ్యాడ్ టచ్. అండ్ వన్ మోర్, ఇట్ ఈస్ బ్యాడ్ టచ్ ఇఫ్ ఎ పర్సన్ ఫోర్సెస్ యూ టు టచ్ హిమ్ ఆర్ హర్. ఎవరైనా సరే వాళ్ళని టచ్ చేయమని మనల్ని ఫోర్స్ చేసినప్పుడు, అంటే యూ మీన్ చిల్డ్రన్ ఫోర్స్ చేసినప్పుడు, అది కూడా హౌ వి కన్సిడర్, దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ టచ్. అది కూడా ఎలా కన్సిడర్ చేస్తాం మనము? బ్యాడ్ టచ్ కన్సిడర్ చేస్తాం. And one more thing, my girl, chudandi, it is bad touch if a person asks you not to tell anyone. Edana kottadam gaani gichadam gaani lekapothe mimmalni edana ibbandiga cheyadam gaani ala chesin tarvata itla jarigindi kada idu evariki cheppoddu ani cheppi mimmalni baadha emantaru bayamki loan chestaru kada adi kuda em avutundi ante bad touch. That is also example of bad touch. And one more, it is a bad touch if a person threatens to hurt you if you tell. మీరు ఎవరికైనా చెప్పినారనుకో నీ సంగతి చూస్తాను. జనరల్ గా చెప్తాను కదా, మీరు ఇట్లా అని చెప్పినారనుకో నీ కథ అట్లుంటది ఇట్లుంటది అంటే భయపెట్టడం అనమాట. ఎలా భయపెడతారు? సో అట్లాంటివి కూడా మనకి ఎలా కన్సిడర్ చేస్తామంటే దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ టచ్. అది కూడా ఎలా కన్సిడర్ చేస్తాం మనము? బ్యాడ్ టచ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా క్లియర్ గా, వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్? ప్రేమగా మనని ఎలా తలనిమ్మడం కానీ, లేకపోతే కొంచెం దగ్గర హగ్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం అంటే ప్రేమగా. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఓన్లీ పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, అది మాత్రం మనం ఎలా కన్సిడర్ చేస్తాం? దట్ ఈస్ గుడ్ టచ్. సో సమ్వన్ హర్ట్స్ యూ, యూ దట్ సమ్వన్ మేకింగ్ యూ అన్కంఫర్టబుల్, దట్ ఈస్ కంప్లీట్లీ వాట్ వి కన్సిడర్ బ్యాడ్ టచ్. Understood now what is good touch and bad touch? Yes. Okay, now I'll ask question. What do you do when someone touches you in wrong way? Okay, I'll tell you in Telugu also. Evaraina sare mimmalni wrong way lo touch chesaru ankonni, appudu meer em chestaru? Mee idea ante meer ippudu telisindi kada, good touch, bad touch. Okay, bad touch chesaru evaraina, em chestavu? Ganesh, what will you do? ఎవరో కొత్త వ్యక్తి, తెలియని వ్యక్తి ఉన్నాడు, నేను ఏదో ఇలా పుష్ చేశాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? బాధపడతావు. సో బాధపడిన తర్వాత వెంటనే అప్పుడు నీకు ఏం మైండ్ లో ఏమొస్తుంది? అక్కడ నుంచి ఏం చేస్తావు? ఉంటావు అక్కడే, లేకపోతే వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? సో అక్కడ నుంచి ఫస్ట్ యూ హ్యావ్ టు గో ఫ్రమ్ దేర్. సో నౌ లిసన్ మసిడమ్, సో ఎవరైనా రాంగ్ వేలో మిమ్మల్ని టచ్ చేశారు, లేకపోతే రాంగ్ వేలో మిమ్మల్ని ఏదైనా మాట్లాడుతున్నారు అంటే, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఫస్ట్ యూ హ్యావ్ టు డూ నో, యూ షుడ్ నాట్ టచ్ మీ, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్. యూ హ్యావ్ టు సే నో స్ట్రాంగ్లీ. మీరు ఏం చెప్పాలి? నో అనేది చెప్పేయాలి. తర్వాత ఫస్ట్ అక్కడ నుంచి మీరు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. సో గెట్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్, వెర్ ఎవర్ యు ఆర్, గెట్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అండ్ డోంట్ think that if I say to my parents, if I say to someone, they will think me bad. నేను ఇది చెప్తే వాళ్ళు నన్ను బ్యాడ్ గా అనుకుంటారని మాత్రం చెప్పదు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్కూల్ ఆర్ అవుట్ సైడ్ సమ్వేర్, సో దాట్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ ని కంపల్సరీగా మీరు ఏం చేయాలి? ఇన్ఫార్మ్ చేయాలి. ఏదైతే జరిగిందో, అది జరిగిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫస్ట్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కి చెప్పాలి. ఇన్ కేస్ పేరెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్, యూ హ్యావ్ టు టెల్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. Understood? Yes. అర్థమవుతుందా? అండ్ వన్ మోర్ థింగ్ మా, ఇఫ్ స్ట్రేంజర్స్ సమ్ ఎవరు తెలియని వ్యక్తి, దే విల్ కాల్ యూ అండ్ దే విల్ ఆఫర్ యూ సమ్ ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ ఆఫర్ చేశారనుకోండి, వాట్ విల్ యూ డూ? యూ వాంట్ టు ఈట్ దట్ ఫుడ్ ఐటమ్? యూ వాంట్ టు ఈట్? డోంట్ టేక్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ నుంచి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే తీసుకోకండి. Understood? Yes. And one more thing, don't go alone. ఒంటరిగా ఎక్కడికి కూడా వెళ్ళకండి. ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ టు యువర్ నియర్ బై అంటే ఫ్రెండ్ హౌస్ కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యువర్ ఇన్ఫార్మ్ టు యువర్ పేరెంట్స్.
ఇంట్లో ఉన్నటువంటి అమ్మ గాని నాన్న గాని తాతయ్య వాళ్ళు గాని మీరు ఏం చేయాలి, ఇన్ఫార్మ్ చేసి వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ వెన్ విల్ యూ కమ్ బ్యాక్, ఎప్పుడైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, తర్వాత ఎంత టైం తర్వాత మీరు ఇంటికి వస్తారు, ఒక అర్ధ గంట పని ఉంది ఫ్రెండ్ దగ్గర రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, సో దాకా అర్ధ గంట తర్వాత వస్తాను. అర్ధ గంట టైంలో రాలేదు అంటే సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది అనేది వాళ్ళకి ఒక ఓకే ఈ టైం వరకు వస్తా అని చెప్పింది కదా ఇంకా రాలేదు, సో దెన్ దే విల్ గెట్ అలర్ట్, అలర్ట్ అయిపోయి ఎక్కడికి ఏమైంది అని చెప్పి పలానా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానేది కదా అని చెప్పి పేరెంట్స్ అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఏం చేయాలి, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఇవ్వడం మాత్రం మస్ట్ అండ్ షుడ్, డోంట్ ఫర్గెట్ ఇట్. అండర్స్టాండ్ ఎవ్రీవన్? ఓకే.